హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒక ఆర్గానిక్ ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్లో ప్రాఫిట్ లక్షల్లో ఉంటుంది మార్కెటింగ్ అనేది ఈ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ సో టాపిక్లకు వెళ్ళబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరేదైనా కొత్త బిజినెస్ ఐడియా కావాలంటే అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ టాపిక్పై నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ఐడి ఏంటి అంటే రైస్ స్ట్రాస్ మేకింగ్ బిజినెస్ జనరల్గా మనం జ్యూస్ సెంటర్స్లో జ్యూస్ తాగేటప్పుడు కొబ్బరి బొండాలు తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ప్లాస్టిక్ స్ట్రాస్ని వాడతాం అయితే ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ అటు ఆరోగ్యానికి ఇటు వాతావరణానికి అంత మంచిది కాదు వీటి వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది స్వచ్ఛ భారత్లో భాగంగా చాలా గవర్నమెంట్స్ ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాయి ఈ క్రమంలో డిస్పోజబుల్ అండ్ ఎడిబుల్ ప్రోడక్ట్స్కి డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది అందులో భాగంగానే ఈ రైస్ స్ట్రాస్ కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది ఇప్పటికే విదేశాల్లో వీటి వాడకం మొదలైంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఈ రైస్ స్ట్రాస్ మేకింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో ఈ రైస్ డగ్ అనేది ఈ చిన్న డైస్ ద్వారా స్ట్రాస్గా మారి బయటికి వస్తుంది అనమాట ఇక్కడ ఉండే ఫ్యాన్స్ అన్ని ఆ మెత్తగా ఉండేటువంటి ఆ స్ట్రాస్ని ఆరబెడతాయి అనమాట సో దీనివల్ల ఏంటంటే అవి బయటకు వచ్చే టైంకి గట్టిగా తయారవుతాయి సో ఇంకా లాస్ట్ సెక్షన్లోని వాటిని స్ట్రా సైజులో కట్ చేస్తాయి అనమాట ఇలా కట్ చేసినటువంటి స్ట్రాస్ని మనం ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్కి కావాల్సిన మెయిన్ రా మెటీరియల్ ఏంటంటే రైస్ అయితే ఈ మిషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అయినా సరే మనం బిజినెస్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని బ్యాంక్కి సబ్మిట్ చేయడం ద్వారా ఇంకా బిజినెస్ తాలూకా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనం బ్యాంకులోని ఈజీగా పొందవచ్చు దీనివల్ల మనకి పెట్టుబడి మూడెంతలు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఈ బిజినెస్ చేయడానికి మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ షెడ్ ఒకటి అవసరం ఉంటుంది ఇంకా ముగ్గురు వర్కర్స్ కావాలి అయితే ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం మనకి రైస్ ట్రా మేకింగ్ బిజినెస్లోని థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది అనమాట అయితే మన స్టార్టింగ్ స్టేజ్ లో అంటే మొదటి మూడు నెలల్లో రోజుకి ఒక పదివేల రూపాయలు సరుకు సేల్ చేసినా సరే మనకి మూడు వేల ఐదు రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఇందులో ఒక ఐదు వందల రూపాయలు మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఖర్చులని మెయింటెనెన్స్ అని వర్కర్స్ లేబర్ ఖర్చులని ఇలా తీసేసినా సరే మనకి టోటల్ గా మూడు వేల రూపాయలు రోజుకి మిగులుతుంది ఈ విధంగా చూసుకుంటే మొదటి మూడు నెలల్లో మనకి గ్యారెంటీగా తొంభై వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం మార్కెటింగ్ చేసే కొల్ది కస్టమర్స్ పెరిగే కొద్దీ మనకి ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం మన జిల్లాలో ఉండే ప్లాస్టిక్ స్ట్రాస్ సప్లై చేసే మార్కెటింగ్ ఏజెంట్ని కాంటాక్ట్ అవ్వాలి సో వాళ్ళతో డీల్ కుదుర్చుకొని మనం సేల్ చేసినట్లయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో సరుకు సేల్ చేయొచ్చు అనమాట డిస్ట్రిక్ట్ వైజ్ ఒకేసారి సో ఇదే విధంగా ప్రతి జిల్లాలోని మార్కెటింగ్ ఏజెంట్ని కలిసి దీన్నే రిపీట్ చేస్తే మన సేల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల మనం మంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు మన పెట్టుబడికి తగ్గ ఆదాయం అనేది మొదటి మూడు నెలలోనే వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈ రజిస్టర్ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈ శివ సైనింగ్ ఆఫ్